ప్రభు లేచింది ఈరోజు మన కోసం సమాధి చేయబడి ఆయన మరణించి మన కోసం ఈరోజు తిరిగి లేచింది కేవలము మనకు రక్షణ కలిగించడానికి మన పాపాల నుండి మనకి విమోచన కలిగించడానికి మనం చేసిన తప్పులు పాపాలన్నింటి నుంచి ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మనల్ని చూసి మన పాపాలన్నింటి నుంచి మనల్ని తప్పించడానికి మనకి రక్షణ కలిగించడానికి ఆయన సిలువ వేయబడి తిరిగి లేచి మళ్ళీ మనకి నిత్య జీవమునివ్వడానికి మరలా ఆయన తిరిగి మనందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాడు. మరి ఆయన మనకిచ్చినటువంటి ఆ పరమ జీవము గురించి దాని విలువ గురించి ఆయనని స్తుతించి ఆరాధించి ఈ పాట ద్వారా ఆయనకు మనం మన స్తుతులను అప్పచెప్పుకుందాం. Hallelujah.
మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువు ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదును, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించున్నావు. నీ నామందు భయభక్తులు గారి వారి స్వాస్థ్యము నీకు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజులకు దీర్ఘాయువు కలుగుజేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు ఈ నామమునకు నిత్యం కీర్తించదను. యేసుప్రభు యొక్క లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు జీవించాడు, మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, మన కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, మన కొరకు ఆయన మూడవ దినమున సమాధిని జయించి మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు. ఆ పరిశుద్ధ దినమునే ఆ పునరుద్ధానముగా రిజరక్షన్గా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒక అమెరికా దేశంలోనే కాదు, మన భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవులు కానటువంటి వారు, యేసు ప్రభుని గౌరవించేవారు అందరు కూడా ఈ యొక్క ప్రత్యేకమైన రోజుని వారు గుర్తు చేసుకుంటూ ప్రభు యొక్క గొప్ప త్యాగమును చేసుకుంటూ వారు ఆరాధన చేస్తున్నారు. ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవటానికి, కానీ 4 విషయాలు మాత్రమే మీకు చెప్తాను. ఒకటి, మనం చూసినట్లయితే యేసు ప్రభు పునరుద్ధానము లేఖనాలు నిజమని రుజువు చేస్తూ ఉన్నాయి. ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ప్రూవింగ్ దట్ ద స్క్రిప్చర్ ద బైబుల్ ఈజ్ అ ట్రూ. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఏమని అంటున్నాడంటే, నేను చదువుతాను దయచేసి గమనించండి, 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి పౌలుగా, అంటే ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగినటువంటి వ్యక్తి, సౌలుగా పిలువబడినటువంటి వ్యక్తి, క్రైస్తవులను హతమార్చుచున్నటువంటి వ్యక్తి, క్రైస్తవ సంఘములను హింసించుచున్నటువంటి వ్యక్తి, దేవుని చేత మార్పు పొంది పౌలుగా మార్చబడి ఈ పత్రిక కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఆయన ఒక పత్రిక రాస్తున్నాడు. ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, యేసు ప్రభు పునరుద్ధానము అనగా యేసు ప్రభు మరణించి 3వ దినమున తిరిగి లేవటం అనేటటువంటిది అది అప్పటికప్పుడు జరిగినటువంటిది కాదు. బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు, అనగా క్రీస్తు రాక ముందు ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఆయన లోకానికి వస్తాడని, ఆయన జీవిస్తాడని, ఆయన మరణిస్తాడని, ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడు అని పాత నిబంధన గ్రంథంలో లేఖనములలో లిఖించబడి ఉన్నది అని పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. సుమారుగా 800 సంవత్సరముల క్రితం క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్, యేసు ప్రభు రాకముందు, బిఫోర్ క్రైస్ట్, 800 అగో దేర్ వాజ్ అ ప్రాఫెట్, యెషయా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన 800 సంవత్సరములకు ముందే, అనగా యేసు ప్రభు మానవునిగా ఇక లోకమునకు రాకముందే ఈ యొక్క ప్రవక్త ఏమన్నాడంటే, యేసు ప్రభు వస్తాడు, ఆయన కోసం, ఆయన మన కోసం చనిపోతాడు, సిలువ వేయబడతాడు, మన కోసం చనిపోతాడు, ఆయన రక్తము ద్వారా మన పాప క్షమాపణ ఉంది, మనం ఏ పాపములు చేసినప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మనల్ని క్షమించమని చిన్న ప్రార్థన చేస్తే ఆయన రక్తము వల్ల మనకు పాప క్షమాపణ ఉంటుంది అనేటువంటి ప్రవచనాన్ని 800 సంవత్సరముల క్రితమే హిస్టారికలీ బుక్ ఆఫ్ ఐసియాలో యేసు ప్రభు పునరుద్ధానము గురించి రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో టీవీ 5, టీవీ 9,
సాక్షి మన టీవీ ప్రేక్షకులకు ఈస్టర్ శుభాకాంక్షలు. తెలుగు కమ్యూనిటీ చర్చ్ అర్వింగ్ డాలస్ టెక్సస్లో తెలుగు వారందరూ కూడా గ్యాదర్ అయ్యి పాటల ద్వారా, వాక్యము ద్వారా, కార్యక్రమముల ద్వారా మేము ఈరోజు ఈస్టరు పండుగను ఘనముగా జరుపుకొని ఉన్నాం. ఈస్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, పండుగ సారాంశం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దేవుడు మానవునిగా ఇక లోకమునకు వచ్చి మన కొరకు జీవించి మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడై మరణమును జయించి తిరిగి లేచిన దినమును ప్రపంచం అంతా కూడా మరి ముఖ్యంగా డాలస్లో తెలుగు కమ్యూనిటీ చర్చ్ ఆధ్వర్యంలో ఆయన ఈస్టర్ పండుగను ఘనముగా జరుపుకోవటం జరిగింది. దేవుని యొక్క ఆశీర్వాదాలు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు దీవెనలు మీపై, మీ కుటుంబములపై సమృద్ధిగా ఉండాలని ప్రభు పేరట ప్రార్థించుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. హీఈస్ రీజన్. హ్యాపీ ఈస్టర్. హలో, దిస్ తెలుగు కమ్యూనిటీ చర్చ్ ఇన్ ఇర్వింగ్ డాలస్. హ్యాపీ ఈస్టర్. హీఈస్ రీజన్. హీఈస్ రీజన్ ఇండీడ్. ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈస్టర్ యొక్క శుభములు తెలియజేస్తున్నాము. దేవుడు పునరుత్థానుడై తిరిగి లేచి మనిషి యొక్క పాపల్ని విమోచన క్రైదనంగా ఆయన చనిపోయి మూడో దినం సమాధి నుంచి తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును ఇక్కడ అందరం మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరు లోకల్గా ఇక్కడ డాలస్ నగరంలో కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటే తెలుగు కమ్యూనిటీ చర్చ్ అర్వింగ్లో ఉంది. మేము ప్రతి ఒక్క ఆదివారము ఉదయం 11 గంటలకు ఆరాధనగా తెలుగు వారంతా ఒక చిన్న సంఘంగా కూడి ఇక్కడ ఆరాధిస్తున్నాము. కాబట్టి మీరందరూ ఆసక్తి ఉన్నవాళ్ళు మా చర్చ్ని సందర్శించి దేవుని యొక్క కృపను, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఆదివారం ఆయన సంఘంలో కలవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరికి మరొకసారి ఈ యొక్క ఈస్టర్ శుభములు. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఈస్టర్. అవర్ లార్డ్ హ్యాస్ రిజన్. హ్యాపీ ఈస్టర్ వన్స్ అగైన్ టు ఎవ్రీవన్. డాలస్ నగరంలో ఉన్న తెలుగు వారందరికీ యేసుక్రీస్తు నామంలో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ రెజరెక్షన్ సండే ఫ్రమ్ తెలుగు చర్చ్. వి హోప్ యూ కెన్ విజిట్ అస్ ఆన్లైన్ అట్ www.telugu church dfw.org. థాంక్ యూ గైస్. ఇర్వింగ్ అందు ఈస్టర్ పండుగ బాగా చేసుకున్నాము. మీరు మా చర్చ్ గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుగు చర్చ్ dfw.org చూడాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ. అమెరికా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్, టెక్సాస్లో డాలాస్ కౌంటీలో, అలాగే ఇర్వింగ్ అనే ప్రాంతంలో టీసీసి తెలుగు కమ్యూనిటీ చర్చ్, ఆ చర్చికి సంబంధించి కేవలం తెలుగుసే కాకుండా కర్ణాటక వాళ్ళు కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, మలయాళీస్ కావచ్చు, అనేక మంది తమిళియన్స్ కావచ్చు, అనేక మంది చర్చికి వస్తూ ఉంటారు. సుదీర్ఘ సేవలోనూ దేవుని సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఎప్పుడు ముందు ఉంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి కేవలం ఈ టీసీసీ అనేది కేవలం ఒక దేవుణ్ణి కోసమే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా ఎంతోమంది F1 స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని కనెక్ట్ అవ్వాలో తెలియని సిచ్యువేషన్లో కూడా మన తెలుగు అసోసియేషన్లు ఏ విధంగా అయితే చాలా పెద్ద పెద్ద అసోసియేషన్లు ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటాయో దానికి ఎప్పుడు టీసీసీ ముందుండడానికి మేము ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినప్పుడు గమనిస్తున్నప్పుడు టీసీసీ ఎన్నోసార్లు మన తెలుగు వాళ్ళకి ఇక్కడ ఒక కుల మత భేద అభిప్రాయాలు లేకుండా ఇండియన్ అయితే చాలు ఆదుకునే పరిస్థితుల్లో కూడా టీసీసీ ఉంటుందని, కేవలం దేవుడి గురించి చెప్పటమే కాకుండా అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ టీసీసీ అత్యధికంగా ముందుకు వెళ్ళడానికి, అలాగే చాలామందిని ఆధ్యాత్మికంగా, అలాగే ఇండియాలో ఉన్న చాలామందిని కూడా, వాళ్ళ సిబ్లింగ్స్ను కూడా ఎప్పటికప్పుడు మంచి చెడు కనుక్కోవడానికి మేము టీసీసీకి వెళ్తున్నామని చెప్పే ధైర్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే అటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అమెరికాలో, ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన అమెరికాలో టీసీసీ ద్వారా సెలబ్రేషన్ను అత్యంత వైభవంగా జరిగినాయి. ఈ టీసీసీకి సంబంధించి అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన, అనేక విషయాల్లో పిహెచ్డీ చేస్తున్నారు ఇస్లామిక్లో కానీ, లేకపోతే పిహెచ్డీ చేసి రెవరెండ్గా ఉంటున్న రెవరెండ్ డాక్టర్ మిసాల కరుణాకర శాస్త్రి గారు ప్రస్తుతం TV5తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తీసుకున్నాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్తే సుందర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీకు ఇష్ట శుభాకాంక్షలు అండి.
విష్ యూ ద సేమ్ అండి, హ్యాపీ ఈస్టర్ టు యూ. ఈరోజు మీడియా పరంగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మందిని అనేక ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, అలాగే అనుకోకుండా మీరు దాని ఏమంటారంటే కేవలం ఇటు ఒక అమెరికాలో ఉంటున్నంత మాత్రాన మన భారతదేశాన్ని మర్చిపోకుండా భారతదేశం వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానం పంపిస్తూ ప్రేమతో వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు. అసలు ఈ సెలబ్రేషన్ ఈ సంవత్సరం కోవిడ్ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఫేస్ టు ఫేస్ కలిసే అవకాశం లేకపోయినా గుడ్ ఫ్రైడే కానీ లేకపోతే ఈ ఈస్టర్ కానీ అత్యంత వైభవంగా నిర్వహించారు. అసలు మీకున్న భవిష్యత్ ప్రణాళిక ఏంటండి? చాలా థ్యాంక్స్ సుందర్ గారు. ఈరోజు తెలుగు కమ్యూనిటీ చర్చ్ ఆధ్వర్యంలో అరవింగ్లో ఈస్టరు సంబరాలు చాలా అద్భుతంగా ఘనంగా జరిగాయి. చాలామంది వచ్చారు, పిల్లలు పెద్దవారు అందరు కూడా చక్కగా వచ్చి ప్రభుని యేసు ప్రభుని గుర్తు చేసుకుని ఆయన కార్యాలు ధ్యానం చేయడానికి అవకాశం దొరికింది. తెలుగు కమ్యూనిటీ చర్చ్ ఇక్కడ 2012 నవంబర్ నుంచి స్థాపించబడి ఎంతో ఘనంగా ముందుకు కొనసాగుతూ ఉన్నది. తెలుగు కమ్యూనిటీ చర్చ్ ద్వారా క్రిస్టియన్స్కి నాన్ క్రిస్టియన్స్ అనేటువంటి డిఫరెన్స్ లేకుండా అందరికీ కూడా ఆధ్యాత్మికంగా మోరల్ సపోర్ట్ ద్వారా, సోషల్ యాక్టివిటీస్ ద్వారా, స్పిరిచువల్ యాక్టివిటీస్ ద్వారా కమ్యూనిటీలో హియర్ ఇక్కడ అరవింగ్లో అదేవిధంగా ఇండియాలో కూడా ఎంతో కార్యక్రమాలు తెలుగు కమ్యూనిటీ చర్చ్ చేస్తూ ఉన్నది. యాక్చువల్గా ఈ తెలుగు కమ్యూనిటీ చర్చ్ ద్వారా కేవలం దైవ ప్రవచనాలే కాకుండా మీరు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి చేసే హెల్ప్ కూడా చాలా అభినందనమైంది. సో ఇటువంటి మీకు ఏదైనా ఫండ్ లాంటిది ఇక్కడ నుంచి మీకు ఏమైనా స్పాన్సర్ చేయడం జరుగుతుందా, లేదా స్వయంగా మీరు వాళ్ళ సేవా దృక్పథంతోనే వాళ్ళకి చేస్తున్నారు? లేదండి, అటువంటి ఫండింగ్ ఏమీ కూడా లేదు. ఇక్కడ నుంచి తెలుగు కమ్యూనిటీ చర్చికి వచ్చేటువంటి వారికి ఫ్రీగా ఇటువంటి ఛార్జ్ లేకుండా ఆత్మీయ కౌన్సిలింగ్ కావచ్చు, మోరల్ సపోర్ట్ కావచ్చు, ఫ్యామిలీస్కి సపోర్ట్ ఇవ్వటం కావచ్చు, ఫ్రీగా మేము చేస్తాం. దీనికి ఎటువంటి మనీ ఫండ్ రైజింగ్ జరగదు, కేవలం వాలంటీర్గా సహాయం చేయడం జరుగుతుంది. మై వైఫ్ ఈజ్ ఎ మాస్టర్ హోల్డర్ ఇన్ కౌన్సిలింగ్ అండ్ వీఆర్ టుగెదర్ హెల్పింగ్ ద పీపుల్ ఇక్కడ. అదేవిధంగా ఇండియాలో కూడా చాలా వరకు ఇక్కడ నా వ్యక్తిగత ఫండ్స్తో అక్కడ సేవా కార్యక్రమాలు ఉచితంగా అందిస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈ కరోనా టైంలో ఇక్కడ కలుసుకోవటమే కాకుండా ఇన్ పర్సన్ కలుసుకోవడం కాకుండా జూమ్లో కూడా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉక్రెయిన్ లాంటి విపత్తు జరిగినప్పుడు, కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు మీరు చాలాసార్లు ఉపవాస ప్రార్థనలు కూడా పెట్టి చాలామందికి, అంటే భారతదేశం సురక్షితంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఎవరైనా కానీ మనిషి అనేవాడు ముఖ్యం కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్ళటానికి కేవలం ప్రార్థనలే కాకుండా సహాయ కార్యక్రమాల్లో కూడా వాళ్ళందరినీ సుఖంగా ఉండడం కోసం మీరు ప్రార్థనలు జూమ్ కాల్స్ కూడా నిర్వహించిన సందర్భం. అయితే ఇండియాలో ఇండియా మీద అమెరికాలో ఉంటూ ఇండియా వ్యక్తుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఇండియాలో మీరు చేస్తున్న సేవ ఎటువంటి? ఇండియాలో మేము కోవిడ్ టైంలో చాలామంది గ్రామాలకు వెళ్ళి వారు ఉద్యోగం చేసుకోలేక పనులు చేసుకోలేక లాక్డౌన్ వాళ్ళ ఇంటికాడ ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారందరికీ కూడా ఉచితంగా రేషన్ ఇచ్చాం. రైస్, వెజిటబుల్స్, కుకింగ్ ఆయిల్, టీ పౌడర్, షుగర్ వారికి ఉచితంగా ఇచ్చి ఇబ్బందులు లేకుండా చక్కగా భోజనం చేయడానికి, ఆ లాక్డౌన్ టైంలో వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మెడిసిన్ సప్లై చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇండియాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. యాక్చువల్గా అమెరికా దేశంలో అత్యధిక మంది క్రిస్టియన్స్ ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్లో భారతదేశంలో ఉన్న వ్యక్తులు ఇక్కడ చాలామంది వచ్చినప్పుడు చాలామంది టెంపుల్స్ నిర్వహించారు, చాలా ప్రాంతాల్లో టెంపుల్స్ ఉన్నాయి. సో మన వాళ్ళు ఎక్కడ విస్తరించినా కానీ భారతదేశంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి, అలాగే మన కమ్యూనిటీకి ఎలా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. డివోషనల్గా కావచ్చు, సేవా కార్యక్రమాల్లో కావచ్చు. మీరు మీ టీసీసీ ద్వారా సొంత చర్చి నిర్మించుకునే అవకాశం ఉందా? అమెరికా దేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఎవరైనా తమ మతాన్ని చక్కగా స్వీకరించవచ్చు, దాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలుగు కమ్యూనిటీ చర్చ్ కూడా ఇక్కడ చాలా గ్రోత్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ చర్చెస్ ఇన్ డాలస్ ఏరియా. తెలుగు వారికి, క్రిస్టియన్స్కి, నాన్ క్రిస్టియన్స్ అందరికి కూడా ఒక మంచి ఉద్దేశంతో తెలుగు చర్చ్ నిర్మించాలనే ఒక ఆలోచన ఉన్నది. అది అతి త్వరలో ప్రభు చేస్తారనే నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ శాస్త్రి గారు. అలాగే శాస్త్రి గారు అమెరికా దేశంలో ఉంటూ ఆయన ఇక్కడే పిహెచ్డి పూర్తి చేసిన తర్వాత కూడా వాళ్ళు సతీమణిని కూడా అమెరికా దేశం నుంచే ఎంచుకొని ఆమెను కూడా సేవలో భాగస్థురాలను చేసి కంటిన్యూగా ఆమె బ్యాక్ బోన్ గా నిలిచి కంటిన్యూగా ఆయనతో పాటు సేవలో ముందున్నారు. ఆమె అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. Telugu Community Church is a group of people who speak the Telugu language who are living in DFW and they are coming together to celebrate Jesus Christ every Sunday at 11 o'clock. Okay, can you explain about the Easter? Yes, so Easter is the celebration of Jesus rising from the dead. So today we had a big celebration singing praises and hearing God's word preached about how Jesus was resurrected and what that means to us. Thank you so much. Happy Easter both of you. Actually
అమెరికా ఇండియా మిత్ర దేశాలు. యాక్చువల్గా మనకి చాలా గొప్ప విషయం ఏంటంటే అమెరికాలో నివసిస్తున్న వాళ్ళకి పాస్టర్ గారు చెప్పినట్లు ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరికైనా సరే ఆ ఈజీగా బతకడానికి లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ముందుకు వెళ్ళడానికి స్వతంత్ర భావాలను ఎక్స్పరచుకోవడానికి అమెరికా ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. భారతదేశం కూడా మిత్ర దేశం అవటం కూడా ఒక రకంగా భారతీయుల అదృష్టంగా భావించాలి. సో మీసాల కరుణాకర శాస్త్రి గారికి సంబంధించిన టీసీసీ అత్యధికంగా వర్ధిల్లని మేము ఈ దేవుళ్ళని ప్రార్థించి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వాళ్ళంతా కూడా మునుముందుకి జీవితాల్లో ముందుకు వెళ్ళాలని, అట్లాగే ఎవరు నమ్ముకున్న దేవుడి ఉద్దేశంతో ప్రతి ఒక్క మానవాళి బాగుండటం కోసం ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా అమెరికా నుంచి టీవీ ఫైవ్ కూడా కోరుకుంటుందండి. ఇది ప్రత్యేకంగా మీసాల కరుణాకర శాస్త్రి గారు తన వైఫ్ పేజ్ అలాగే కొడుకు జాషువాతో ప్రత్యేక చర్చ. నేను సుందర తురుమిల్ల, టీవీ ఫైవ్, డల్లాస్.